హాయ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు ఈరోజు నేను ఒక టాపిక్తో వచ్చాను మనకి చాలా యూజ్ అవుతుంది మనలో చాలామందికి ఒక మంచి బ్యాగ్ తీసుకుందామన్నా ఒక సూపర్ బ్యాగ్ తీసుకుందామన్నా చాలా కోరికగా ఉంటుంది కానీ అట్లాంటి బైక్స్ తీసుకుందామనేటప్పటికి ఫస్ట్ మనకు గుర్తు వచ్చేది వాటి యొక్క ప్రైస్ అండ్ సెకండ్ థింగ్ వాటి ఒక మెయింటెనెన్స్ చాలామంది మన ఫ్యామిలీ చెప్తూ ఉంటారు మెయింటెనెన్స్ అన్న చాలా ఎక్కువ ఆ బైక్ వద్దు తీసుకోవద్దు నువ్వు మెయింటైన్ చేయలేవు అని అంతేందుకు ఈ బైక్ తీసుకున్నప్పుడు మా ఫాదర్ మా మదర్ మా అన్నయ్య కూడా చెప్పారు మెయింటెనెన్స్ అన్నా చాలా ఎక్కువ నువ్వు మెయింటైన్ చేయలేవు జస్ట్ డ్రాప్ ఆఫ్ నేను డ్రాప్ అవుదాం అనుకున్నా బట్ దాని తర్వాత ఈ బైక్ గురించి నేను ఫుల్గా సెర్చ్ చేసుకున్నా లైక్ దీని స్పేర్ పార్ట్స్ ఏ బైక్తో సిమిలర్గా ఉంటాయి ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో స్పేర్ పార్ట్స్ లేవా ఆ ఒకవేళ దొరకకపోతే ఆ ప్లేస్లో ఎట్లాంటి స్పేర్ పార్ట్స్ యూజ్ చేయొచ్చు అన్నది సెర్చ్ చేసి నేను ఈ బైక్ తీసుకున్నా ఈ బైకే కదా ఇంతకుముందు వేరే బైక్ ఉన్నా నేను సేమ్ అట్లా సెర్చ్ చేస్తే తీసుకుంటా సో ఇలా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు సో అసలు మెయింటెనెన్స్ అంటే ఏంటి మెయింటెనెన్స్ ఏం చేయాలి మన ఓన్గా మెయింటెనెన్స్ చేసిన లేదా షాప్లో మెయిన్ వేరే ఆధరైజ్డ్ సర్వీస్ సెంటర్లో కాకుండా వేరే షాప్లో మెయింటెనెన్స్ చేయించిన బైక్ సర్వీస్ పోతుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది అసలు పోదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంపెనీ వెహికల్ మ్యానుఫ్యాక్చర్కి కూడా ఎలాంటి లీగల్ రైట్ లేదు మనం తీసుకున్న బైక్ని వాళ్ళ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లోనే సర్వీస్ చేయించాలి అని లేదా వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్సే యూజ్ చేయాలి లేదా వాళ్ళు ఇచ్చిన స్పేర్ పార్ట్సే యూజ్ చేయాలి అని ఎవరు చెప్పరు ఆల్ దట్ ద నీడెడ్ ఈజ్ యాక్యురేట్ మెయింటెనెన్స్ రికార్డ్ అండ్ రిసీప్ట్స్ సో దట్ వాళ్ళకి మనం ఇలా టైంకి సర్వీస్ చేయించామన్నా ఒక రికార్డ్ ఉంటుంది బట్ ఆథరైజ్డ్ డీలర్ దగ్గర మనం చేస్తే మనకు ఆల్రెడీ వాడ ఒక బుక్ ఇస్తాడు కాబట్టి వాడ బుక్లో నేను మెయింటైన్ చేసుకుంటాడు ఈ ఇంత కిలోమీటర్ల సర్వీస్ అయింది ఇంత కిలోమీటర్ల సర్వీస్ అయింది సేమ్ రిసీప్ట్స్ మన దగ్గర కూడా ఉంచుకుంటే మనం వాడికి చూపించుకోవచ్చు ఇదిగో నేను టైంలో రిక సర్వీసింగ్ చేయించుకున్నా మాకు ఆ పక్కన ఎక్కడ సర్వీస్ సెంటర్ లేదు సో నాకు నేనే చేసుకున్నా లేదా నేను ఈ మెకానిక్ దగ్గర చేయించాను ఇదిగో నేను ఆయిల్ చేంజ్ చేయించిన బిల్ లేదా బ్రేక్ ప్యాడ్స్ మార్చిన బిల్ అని అవి చూపిస్తే మనకి వారంటీ అస్సలు పోదు సో ఆ డౌట్ ఏమన్నా ఉంటే బ్రెయిన్లోనే తీసాను మెయింటెనెన్స్ గురించి అని అయితే అసలు ఆలోచించద్దు యూ కెన్ బై మీకు నచ్చిన దగ్గర మెయింటెనెన్స్ చేసుకోవచ్చు కానీ యాజ్ ఎ టోల్ యూ రికార్డ్స్ మాత్రం పక్కన ఉంచుకోండి ఆయిల్ కొన్న బిల్ కానీ మెకానిక్ దగ్గర సర్వీస్ చేయించినప్పుడు మెకానిక్ కూడా బిల్లు అడగండి ఇలా మేము సర్వీస్ చేయించుకున్నాం కదా నాకు బిల్ ఇవ్వని చెప్పేసి ఇస్తాడు అవి మనం జాగ్రత్త పెట్టుకుని చేయించుకోవచ్చు షోరూంలోనే చేయించుకుంటే వాడు ఎలాగో ఆయిల్కి ప్రైజ్ వేస్తాడు అది కాకుండా సర్వీస్ కాస్ట్ వేస్తాడు సర్వీస్ ప్రైస్ మన బైట్ షోరూంలో చేయించుకుంటే ఫైవ్ హండ్రెడ్తో పోతుంది అదే వాడైతే టూ థౌజండ్ ఎంత వేస్తాడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిఎండబ్ల్యూ షోరూమ్ వాడి దగ్గర ఇంజన్ ఆయిల్ ఒకటే సిక్స్ థౌజండ్ అండ్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నేను రీసెంట్గా చేయించినప్పుడు ఈ బిల్ ఇచ్చాను నాకు యాక్చువల్లీ దాని తర్వాత నేను చేయించలేదు వాడి దగ్గర మొన్న ఒక టూ డేస్ బ్యాక్ నేనే ఆయిల్ ఆయిల్ అది చేంజ్ చేసుకున్నా సేమ్ గ్రేడ్ ఆయిల్ వేసుకోవాలి మనం ఎప్పుడైనా ఆయిల్ చేంజ్ చేసుకుంటే సేమ్ గ్రేడ్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి ప్రతి బైక్ ఒక పర్టికులర్ నెంబర్ ఉంటుంది డబ్ల్యూ డి ఫిఫ్టీ అని లేదా ఫైవ్ డి ఫిఫ్టీ అని చెప్పేసి ఇట్లాంటి ఆయిలింగ్ నంబర్ ఉంటుంది ఆ పర్టికులర్ షోరూమ్ వాడి ఇచ్చిన ప్రోడక్ట్ ఐ మీన్ ఆ షోరూమ్ వాడు ఇచ్చిన ఆయిల్ నెంబర్నే మనం యూజ్ చేయాలి వాడి వా ఆ షోరూమ్ వాడి ఇచ్చే ఆయిలే యూస్ చేయాలని ఏం లేదు కాకపోతే ఆ నెంబర్తో ఉన్న ఆయిలే మనం యూస్ చేయాలి దానివల్ల ఏంటంటే ఇంజన్ లైఫ్ బాగుంటుంది మనం వేరే నెంబర్ ఆయిల్ ఏదైనా వేసామంటే ఇంజన్ బాడైపోతుంది థిక్నెస్ ఉంటుంది అనమాట ఆయిల్కి ఫస్ట్ అది సర్వీస్లో ఏం చేస్తారు సర్వీస్లో అంటే ఏముంది బాస్ ఇంజిన్ ఆయిల్ ఏం చేస్తాడు బ్రేక్స్ చెక్ చేస్తాడు అండ్ మన క్లచ్ వైర్ యాక్సిలేటర్ వైర్ బైక్స్కి యాక్సిలరేటర్ వైర్ ఉంటుంది ఇప్పుడు వచ్చే బైక్స్కి చాలా వరకు యాక్సిలరేటర్ వైర్ ఉండట్లే ఫస్ట్ సపోజ్ నా బైక్ తీసుకుంటే నా బైక్కి అసలు యాక్సిలేటర్ వైర్ ఉండదు ఇట్స్ సెన్సర్ సెన్సర్ త్వర అయితే దీంట్లో అగ్యులేటర్ వైర్ ఉండదు క్లచ్ వైర్ ఉంటుంది క్లచ్ వైర్ చెక్ చేసుకోవాలి క్లచ్ వైర్కి గ్రీజ్ పెట్టుకోవాలన్నమాట అండ్ థర్డ్ వన్ సర్వీసింగ్లో ఓఈఎం ప్రోడక్ట్ యూజ్ చేయాలా అంటే అట్లా ఏం లేదు అంటే ఇంజన్ ఓపెన్ చేసేటట్టు అయితే మీరు షోరూమ్ ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఇంజన్కి చాలామందికి తెలియదు మనం బైక్ బయట లోకల్ మెకానిక్ దగ్గర చేయించేస్తే కనుక వాడు ఏదో ఒకటి ఓపెన్ చేసి మర్చిపోవచ్చు ఛాన్సెస్ ఉన్నాయి అదే లేదు ఒక మంచి మెకానిక్ నాకు అన్నీ తెలుసు వాడికి అన్నీ తెలుసు వాడు మంచి మెకానిక్ అని నాకు తెలుసు అని మీకు నమ్మకం ఉంటే మీరు వాడి దగ్గర చేయించుకోవచ్చు నో డౌట్ ఎలా ప్రాబ్లం కానీ ఇంజిన్ ప్రోడక్ట్స్లో మా ఇంజిన్లో ఇంజిన్లో మాత్రం ఓన్లీ ఓఎం ప్రోడక్ట్స్కే యూజ్ చేయండి అది చాలా బెస్ట్ మనకి అండ్ థర్డ్లీ మనం ఓన్గా సర్వీస్ చేసుకోవచ్చా లేదా ఆబ్వియస్లీ చేసుకోవచ్చు అదే టు వాడిచ్చిన ఆయిల్ ప్రొడక్ట్నే యూస్ చేస్తే మనకి నచ్చిన చోట మనం చేసుకోవచ్చు లేదా మనకు మనమే చేసుకోవచ్చు సింపుల్ బ్రోకి కింద ఒక నట్టు ఉంటుంది ప్రతి ఇంజన్కి కింద కానీ సైడ్లో కానీ ఒక చిన్న బోల్ట్ ఉంటుంది ఆ బోల్ట్ ఓపెన్ చేస్తే చాలు ఆయిల్ ఫ్లష్ అయిపోతుంది మీ దగ్గర డీజిల్ ఉంటే ఒక వన్ లీటర్ డీజిల్ అందులో వేసి ఒకసారి స్టార్ట్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేయండి దాని తర్వాత అది కూడా ఫ్లష్ అవుట్ చేసేయండి దానివల్ల ఇంజన్లో ఉన్న ఎక్స్ట్రా పార్టికల్స్ కానీ లేదా ఎక్స్ట్రా డస్ట్ కానీ ఏదైనా ఉంటే మొత్తం దాంతోపాటు ఫ్లష్ అవుట్ అయిపోతుంది డీజిల్తో దెన్ ఆఫ్టర్ మళ్ళీ ఫ్రెష్గా ఇంజిన్ ఆయిల్ వేయండి అయిపోతుంది మీ బైక్ సర్వీసింగ్ అనేది అయిపోయింది పనిలో పని మీరు అలాగో అవన్నీ ఓపెన్ చేస్తారు కాబట్టి ఎయిర్ ఫిల్టర్ కూడా ఒకసారి ఓపెన్ చేసి క్లీన్ చేసి పెట్టేసుకోండి లేదు ఎయిర్ ఫిల్టర్ ప్రైస్ తక్కువ ఉందంటే కొత్తది వేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ మీకు యూజ్ఫుల్ అనిపి అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేస్తాం మీకోసం అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో సర్వీసింగ్ ఎలా చేసుకోవాలి ఇంజిన్ ఆయిల్ ఎలా చేంజ్ చేసుకోవాలి బ్రేక్ ప్యాడ్స్ అండ్ నా బైక్లో ఎలాంటి ఎలాంటి పార్ట్స్ నా అంతటి నేను ఫిట్ చేసుకున్నాను అన్నది నేను మీకు చెప్తాను ఓకేనా బాయ్ హ్యావ్ ఏ గుడ్ డే